హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చెప్పా కదండి, మేము ఆల్రెడీ ఇల్లు మారుతున్నామని చెప్పేసి వీడియో అయితే అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందండి. రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోలో నేనైతే మనం ఇల్లు మారే ముందుగా సామాన్లు అయితే ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఇందులో నేను ఒక 3-4 టిప్స్ అయితే ఇస్తానండి. ఖచ్చితంగా మీరు అలా కేటగిరైజ్ చేసుకుని కనుక ప్యాక్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఇక్కడి నుంచి మీరు సామాన్లు షిఫ్ట్ చేయడం ఈజీ, అలాగే అక్కడ కూడా మీరు సర్దుకోవడం చాలా ఈజీ అండి. వీడియో చూసాక ఖచ్చితంగా మీరే అంటారు బాగా యూజ్ అవుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మనం సీరియల్ చూస్తుంటే 10 మినిట్స్ సీరియల్ 20 మినిట్స్ యాడ్స్ వచ్చినా స్కిప్ చేయకుండా చూస్తాం కదా, అలాగే చూడండి. నచ్చితే కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ పెట్టండి. మనం ఏదైనా హౌస్ షిఫ్ట్ అవుతుంటే ఫస్ట్ మన ఇల్లు సర్దాలి అంటే మన ఇంట్లో వచ్చే ఫస్ట్ నేనైతే ప్రిఫరెన్స్ ఇచ్చేది బట్టలండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు దట్టు ఆడపిల్లలు ఉన్నప్పుడు బట్టలే కదా ఫస్ట్. నేను చేసిన పని అయితే వాడని బట్టలైతే తీసేసి పెట్టేశాను. వాడని బట్టలు కొంచెం టైట్ అయినవి తీసేసి కింద వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదండి, పిల్లలు ఉన్నారు వాళ్ళకి, వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇచ్చేటప్పుడు కూడా కొంచెం నీట్గా ఫోల్డ్ చేసి ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఈ సంచులు చూస్తున్నారు కదా మీరు, ఇవైతే ఎప్పుడో తెప్పించానండి. అంతకుముందు ఇల్లు మారినప్పుడు ఉండేవి, మనం ఇల్లు మారినప్పుడల్లా ఇవి యూజ్ చేసుకుని మళ్ళీ పైన పెట్టేయచ్చు. సంచీలు మాత్రం బాగా యూజ్ అవుతాయండి. బట్టలు అయితే తర్వాత నేను అన్ని షెల్ఫుల్లో బట్టలన్నీ తీసేసానండి. తీసేసి కిందేమో బాగా డైలీ అంటే యూజ్ చేసే మంచివి పెట్టి పైన నైట్ డ్రెస్సెస్ పెట్టాను. ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్కళ్ళకి పెట్టేసి చాలా బట్టలు అయితే పడతాయండి ఆ సంచీల్లో. నేమ్స్ అయితే రాసేసాను, ఒక 3-4 రోజులు ముందే సర్దా వాళ్ళకి కావాల్సినవి కూడా రోజు ఆ సంచిలోంచి తీసి వేసుకున్నారు. తర్వాత వచ్చేసరికి నావి బీరువాల పట్టు చీరలు ఇలాగే ఉంటాయి. ఆల్రెడీ అంతకుముందు చూపించాను నేను స్టార్టింగ్లో మీషోలోంచి బ్యాగ్స్ పెట్టానండి. ఇవి బాగా యూజ్ అవుతాయండి, మీరు కూడా చెక్ చేసుకోండి. కావాలంటే మీషోలో ఉంటే బాగుంటాయి. బ్యాగ్ వచ్చి 40 రూపీస్ ఎంత పడుతుంది అంతే. వీటిల్లో పట్టు చీరలు ఒక బ్యాగ్లో, అలాగే ఫ్యాన్సీ శారీస్ ఒక బ్యాగ్లో, వర్క్ శారీస్ ఒక బ్యాగ్లో అలా అయితే పెట్టుకుంటాను బీరువాలో. నేను మీకు ఊరికే రెండే చూపించాను, ఎక్కువ చూపించలేదు. నావి కూడా అలాగేనండి. ఆ సంచుల్లో ఒక 4 బ్యాగ్స్ ఉన్నాయి. 4 బ్యాగ్స్ ఒక సంచిలో అయితే పట్టేశాయి. ఇంకా డైలీ వేర్ శారీస్ డ్రెస్సెస్ అవన్నీ అయితే ఇంకొక సంచిలో పెట్టానమాట. ఆ సంచీలు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, సమ్ 90 రూపీస్ 100 రూపీస్ ఉంటాయి. ఆ సంచీలు మాత్రం ఇల్లు మారే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. మనం అది మన పని అయిన తర్వాత అవి కబోర్డ్లో పైన ఎక్కడైనా పెట్టేసుకుంటే ఇంకెవరైనా మన రిలేటివ్స్ ఎవరైనా మారినా కూడా ఇచ్చుకోవచ్చు, మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు అండి. తర్వాత మా వారి అయితే ఇందులో పెట్టాను, ఎందుకంటే వాళ్ళవి మగవాళ్ళ బట్టలు కొంచెం ఐరన్ చేసి ఉంటాయి కాబట్టి. ప్యాంట్లన్నీ ఒక బ్యాగ్లో, షర్ట్స్ అన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టానమాట. నెక్స్ట్ బట్టలన్నీ అలా సర్దేశాను. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి క్రాకరీ ఐటమ్స్, అంటే గాజువి పింగాణి ఇవి బొమ్మలు, అలాగే క్రాకరీ. మనకి ఇంట్లో బొమ్మలు అవి ఉంటాయి కదా, అవి ఇంకా 3-4 రోజులు ముందు వాటితో మనకి పనే ఉండదు, యూజ్ చెయ్యం కదా, తీసేయచ్చు కదా. వాటికైతే నేను ఇలాగా ఈ అట్టపెట్టలు అయితే యూజ్ చేశాను. కొన్ని అయితే 1-2 అయితే బయట నుంచి తీసుకొచ్చారు, అంతకుముందు ఇంట్లో ఉన్నవే ఉన్నాయండి. మనం ఏమన్నా మా వారు హెర్బల్ వాడతారు కదా అట్టపెట్లు, అలాగే ఏమన్నా తెచ్చుకున్న పార్సిల్స్ అవన్నీ కూడా ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా సర్దినా వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు అటు ఇటు కదిలిచేశారంటే పగిలిపోతాయండి. అంత కాస్ట్లీవి వేస్ట్ అయిపోతాయి కదా. కాస్ట్లీ అని కాదు, మనకి యూజ్ఫుల్ వస్తువులు కదా. సో చూడండి, ఫస్ట్ అట్ట పెట్టి పెట్టాను కదా, అడుగున ఒక ఖాళీ అట్ట అయితే వేసి చున్నీ అయితే వేశాను. కాటన్ చున్నీస్ ఇంట్లో ఉంటాయి కదా మనకి, కాటన్ చున్నీస్ కాటన్ శారీస్ అదిగోండి. పింగాణివి అయితే పెట్టి ఆ చున్నీ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత ఇంకో చున్నీ తీసుకున్నాను, ఇంకో చున్నీ వేసి మళ్ళీ దాని మీద కప్పులు అవి. ఎందుకు ఇంత టైట్గా అంటే మనకి క్రాకరీ ఐటమ్స్ అంటే పింగాణి బొమ్మలు కానీ పింగాణి వస్తువులు కానీ మనకి గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అవి ఒకదానికొకటి తగిలి కూడా పగిలిపోతాయండి. చాలా డెలికేట్గా ఉంటాయి కదా, అందుకే మనం టైట్గా సర్దాలి. టైట్గా అంటే ఒక వస్తువుని ఒక వస్తువుని మరీ టచ్ చేసేసి కాదు. ఇక్కడ చూడండి, కప్పులు బౌల్స్ అవి పెట్టాగా గమనించండి, న్యూస్ పేపర్స్ అయితే ఇట్లాగా ఫోల్డ్ చేసేసి వాటి మధ్యలో పెట్టాను గ్యాప్స్లో. ఎందుకంటే అవి అడ్జస్ట్ అవ్వాలి కదా, గ్లాసులు వేరే షేప్లో ఉంటాయి, బౌల్స్ వేరే షేప్లో ఉంటాయి, కప్పులు వేరే షేప్లో ఉంటాయి. సో ఇలాగా నేను మీకు ఎగ్జాంపుల్కి ఒక అట్టపెట్టి మాత్రమే చూపించాను.
సేమ్ ఇంకా కప్పుల సెట్లు ఉన్నాయి, ఇంకా కప్పుల సెట్లు, బౌల్స్ కానీ, పింగాణి ప్లేట్లు కానీ అవన్నీ కూడా సేమ్ ఇదే అండి. తర్వాత మళ్ళీ దానిపైన న్యూస్ పేపర్ అయితే ఒకటి వేసేసి ఆ చున్నీ మళ్ళీ పైనుంచి ఫోల్డ్ చేసా. చున్నీ మనం ఓన్లీ పైన ఫోల్డ్ చేయకూడదండి, అడుగున బేస్ కూడా ఉండాలి. అడుగున బేస్ వేసి ఒక లేయర్ పైనుంచి కనుక వేస్తే అవి ఎక్కడా కదలో, గ్యాప్స్ ఉండకుండా చూసుకోండి. గ్యాప్స్లో న్యూస్ పేపర్స్ కానీ లేదంటే మీ ఏమైనా ఓల్డ్ క్లాత్లు కానీ చుట్టి పెట్టేయండి, అక్కడికి అవి అయ్యాయి కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్స్, మనకి నార్మల్ ఫోటో ఫ్రేమ్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా మీరు అట్టపెట్టలు పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్గా పెట్టే కన్నా ఇదిగోండి, నేను ఇక్కడైతే కాటన్ శారీ, ఒక పెద్ద కాటన్ శారీ 4 లేయర్స్ కింద పరిచేసానన్నమాట. పరిచేసి దాని మీద ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఇలా పెడుతున్నాను. అవి కూడా గాజువే కదా, చాలా జాగ్రత్తగా మరీ ఒకదాని మీద ఒకటి పరిచేయకుండా కొంచెం విడివిడిగా పర్వాలండి అలాగా పెట్టేసి. ఇక్కడ ఫోటో చూసారండి, అది మా పెళ్ళైన కొత్తలో అండి. కొత్తలో అంటే పెళ్ళైన 6 మంత్స్కు ఎంతో ఫోటో అనమాట. అలా ఫోటోలు సర్దేటప్పుడు ఇది వచ్చేసరికి మా అమ్మగారు, మా నాన్నగారు, మా పాప వాళ్ళ స్కూల్లో లాస్ట్ ఇయర్ గ్రాండ్ పేరెంట్స్కి ఫెలిసిటేషన్ చేశారండి, సన్మానం. ఆ రోజు అనమాట గ్రాండ్ పేరెంట్స్కి ఫెలిసిటేషన్ చేశారు, అక్కడ దిగిన ఫోటో అనమాట ఇచ్చారు గ్రూప్ ఫోటో. తర్వాత మా పిల్లల ఫోటో, ఈ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఐస్ క్రీమ్ స్టిక్స్తో వాటితో నేనే చేశానమాట. ఇలాగా పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇదిగోండి, అడుగునేమో కొంచెం ప్లాస్టిక్ బొమ్మల్లాంటివి పెట్టాను, పైనేమో ఈ ఫోటో ఫ్రేమ్స్ది అయితే పెట్టేసి ఈ అట్టపెట్టి కూడా క్లోజ్ చేసాను. ఇదిగోండి ఇవన్నీ అట్టపెట్టలయ్యే. అయితే మారే రోజు మాత్రం మా వారు దానికి టేప్ అయితే వేసేసారు. అస్సలు ఒక్క వస్తువు కూడా పాడవలేదండి, ఒక్క వస్తువు కూడా ఇది అవ్వలేదు. తర్వాత వచ్చేసరికి కిచెన్, కిచెన్ కూడా నేను ఆల్మోస్ట్ 2-3 రోజులు ముందరే సర్దుకున్నానండి. ఎలాగనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గ్రాసరీ అంటే సరుకులు అయితే ఈ మధ్య తెప్పించలే, కొత్త ఇంట్లోకి వచ్చాక తెప్పిద్దామని కొద్ది కొద్దిగా ఉన్నవి కవర్లో పోసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేశాను. ఇక్కడైతే పైనుంచి దింపారు ఇవి సామాన్లు అయితే, మా వారు అటకమించి దింపించేశాను ముందే. ఇవిగోండి ఇత్తడి బిందెలు చూసారా, ఇవి అంటే కడిగించలేదు నేను, ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చాక తోముకుందాంలే అని చెప్పేసి కడిగించలేదన్నమాట. బిందెలు మీకు ఇప్పుడు చూపిస్తే చూడండి, కింద లాస్ట్లో పెద్దది ఉంది చూసారా, అదైతే మా బాబాయ్ కొడుకు, మా తమ్ముడు, మా పెద్దమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చాడు. తర్వాత దాని మీద ఉన్న బిందె అయితే ఆ బాబాయ్ కొడుకే పెద్ద కొడుకు అనమాట. వాళ్ళకి ఆ బాబాయ్కి ఆడపిల్లలు లేకపోతే ఆ బాబాయ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి నన్ను ఆడబొడుచుగా పెట్టుకుని పానకం బిందె అనమాట అది. తర్వాత పైన ఉన్న చిన్న బిందేమో మా అన్నయ్య అంటే మా ఓన్ బ్రదర్, మా అన్నయ్య గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఇచ్చిన బిందె అనమాట అది. ఆ కాపర్ బిందె, రాగి బిందేమో నేను మామూలుగా కొనుక్కున్నా ఇంట్లో మంచినీళ్ళు పట్టుకోవడానికి. తర్వాత క్యాన్లు అండి, ఈ క్యాన్లు వచ్చేసరికి అత్తయ్య గారివి. అయితే ఇవి ఎందుకు యూజ్ చేయనంటే మూతలు వంకరపోయి ఉంటాయండి, అంటే అత్తయ్య గారు ఉన్నప్పుడే యూజ్ చేసేవారు కాదు అవి. క్యాన్లు మూతలన్నీ పాడైపోయాయి, చూడాలి అవి ఏమన్నా మార్చి పెద్దది ఏదన్నా తీసుకుందామా అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే అలాగే తెచ్చేసాను. సో ఆ సంచిలో అయితే అవి పెట్టాను. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మనకి అంట్లు బుట్టలు ఉంటాయి కదా గంపలు, అవి అయితే 2 ఉన్నాయి నాకు, స్క్వేర్ది ఒకటి రౌండ్ది ఒకటి ఉంది. ఈ రౌండ్ దాంట్లో ఏంటంటే ఒక కాటన్ శారీ లాంటిది వేసేసి తెల్ల గిన్నెలు, ఓన్లీ తెల్ల గిన్నెలు. ఇలాగా మనకి కొంచెం టైం వేస్ట్ అనిపించవచ్చు కానీ అది కేటగిరైజ్ చేసి సర్దుకోవడం వల్ల మీరు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాక ఏది వెతుక్కోక్కర్లేదు. అలాగే సర్దడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు వ్యాన్లోకి ఎక్కించేటప్పుడు మనం జాగ్రత్తగా దగ్గరుండి సేమ్ కేటగిరీ ఇవన్నీ ఒకేసారి ఎక్కించాలండి. నేను నిజంగా అలాగే చేశాను, ఈజీ అయింది. ఇదిగోండి కిచెన్ సామాన్లన్నీ టబ్బుల్లో పెట్టాను, టబ్బులు డ్రమ్ములు అవి ఉంటాయి కదా, అంటే మా సామాన్లు ఎక్కువ ఉన్నాయి చెప్పా కదా అత్తయ్య గారివి మావి అన్నీ, కొన్ని మార్చేశాను మరీ పాతవి, కొన్ని మార్చలేదు. సో దేంట్లో ఏది ఎలా కేటగిరైజ్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్లాస్టిక్ డ్రమ్ ఉంది చూసారా, ఈ డ్రమ్ములు అన్నీ కూడా మనకి మూతలు ఉన్న డిషెస్ అంటే బాక్సులు, అందరు ఫంక్షన్స్కి వాటికి ఇస్తారు చూసారా, అవి మా ఇంట్లో ఉన్నవి కొన్ని అన్నీ మూతలు ఉన్నవి అన్నమాట డిషెస్ అవి. తర్వాత నెక్స్ట్ ఈ గ్రీన్ టబ్ వచ్చేసరికి స్టీల్ గిన్నెలు అన్నీ పెట్టానమాట, మనం పాలు కాచుకునేవి, కాఫీ పెట్టుకునేవి, నార్మల్గా ఇంకా స్టవ్ మీద పెట్టే పులుసులు అవి కాచేవి అన్నీ స్టీల్ గిన్నెలు ఒక ఆ గ్రీన్ దాంట్లో పెట్టాను. దీంట్లో ఇందాక చూపించా కదా, దీని ఒక్కదానికి శారీ ఎందుకు వేశానంటే మనకి హోల్స్లోంచి కనిపిస్తే బాగోదు కదండి అలాగ సామాన్లు ఎక్కించేటప్పుడు వ్యాన్లోకి, అందుకని ఇట్లా వేసేసాను తెల్ల గిన్నెలు. ఇంకా ఉన్నాయి తెల్ల గిన్నెలు అంటే మెయిడ్
రోజులు వాడేవి ఉంటాయి కదా, అవేంటంటే ఆ రోజు పైన పెట్టేశానమాట. తర్వాత ముడి వేసేసాను, శారీ మూటలాగా ముడి వేశాను, అస్సలు కదలలేదు. నెక్స్ట్ ఈ సంచిలో ఏంటంటే కొంచెం వాడనివి, అంటే కొత్తవి ఉన్నాయి కొన్ని, కూరలు గుత్తులు, అలాగే పెద్ద పెద్ద క్యారేజీలు, పెద్ద క్యారేజీలు ఉన్నాయి అత్తయ్య గారివి రెండు బేసన్లు, అవి వాడనివి ఆ తెల్ల సంచిలో పెట్టానమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఆ సంచిలు అయితే బాగా యూజ్ అవుతాయి, 90 or 100 ఉన్నట్టున్నాయి, అవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకే కాదు, ఎవరైనా మన చుట్టాలు ఇల్లు మారినా కూడా ఇవ్వచ్చు, మళ్ళీ తీసేసుకోవచ్చు. తర్వాత ఈ స్టీల్ డ్రమ్ ఉంది చూసారా, ఈ స్టీల్ డ్రమ్లో ఇది మా అమ్మగారు ఇచ్చారండి, ఎప్పుడో మా పెద్దపాప పుట్టినప్పుడు నీళ్లు పట్టుకుని పిల్లలకి స్నానం చేయించడానికి మంచినీళ్ళు అందులో పట్టుకోమని ఇచ్చారు ఆవిడ వాడట్లేదని. ఆ డ్రమ్ములు అయితే అన్ని గ్లాసులు చెంబులే, చెంబులు, కాఫీ గ్లాసులు, అలాగే మంచినీళ్ళు తాగే గ్లాసులు అన్నీ అందులో వేశాను. తర్వాత ఇది బియ్యం డ్రమ్ము, అత్తయ్య గారు బియ్యం డ్రమ్ అనమాట. ఇందులో ఏంటంటే డైలీ యూజ్ చేసే డిషెస్, లంచ్ బాక్సులు ఉంటాయి కదా, సింగిల్ బాక్స్ అవి పిల్లలు ఉంటాయి కదా, అన్ని డిషెస్ లంచ్ బాక్సులు అందులో వేశాను. నెక్స్ట్ ఈ బ్లాక్ టబ్ వచ్చేసరికి అన్నీ మూకుళ్ళు, పెనాలు, పునుగులు గుంటలు అవి వేశాను. అంటే బాండీలు ఉంటాయి కదా, బాండీలు చిన్న సైజు పెద్ద సైజువి, లోతువి, కూరలు వండుకునేవి, అంటే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేవి విడివిడిగా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ బ్లాక్ టబ్లో పెట్టానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంకో బ్లాక్ టబ్ వచ్చేసరికి అన్ని కంచాలు, ప్లేట్లు, గరిటెలు, మొత్తం కంచాలు, ప్లేట్లు, గరిటెలు, అంటే అంటే స్టాండ్లు మనకి కంచాలు స్టాండ్లో గోడకు పెట్టినప్పుడు ఉంటాయి కదా సేమ్, అవి కంచాలు, ప్లేట్లు, గరిటెలు అవి అన్నమాట, తాలింపు అవన్నీ దాంట్లో పెట్టా. ఇదిగోండి మొత్తం వచ్చేసరికి 8 ప్లస్ ఇందాక ఇత్తడి బిందెలు అవి పెట్టాయి కదా క్యాన్లు, 9 అయ్యాయి. కిచెన్వి 9 అయ్యాయి. ఇలా మీ ఇంట్లో టబ్బుల్లో ఉంటే కనుక టబ్బుల్లో సర్దుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదండి, అవి మనం వేరే సంచుల్లో మూట కట్టి దానికన్నా. అయితే తర్వాత మళ్ళీ నేను ప్యాక్ ఎలా చేసానంటే ఆ టబ్బులు అలా వదిలేయకుండా వాటి మీద కాటన్ చీరలు, కాటన్ చున్నీలు లోపలికంట పెట్టేశానమాట. తర్వాత వచ్చేసరికి ప్లాస్టిక్ సామాను, ఇదిగోండి ఇది ప్లాస్టిక్ బుట్టలో ప్లాస్టిక్ సామాను మనం పడేయాలనుకుంటాం కానీ పడేయలేమండి, ఎందుకంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా పిల్లలు, అలాగే బ్రేక్ బాక్సులు 1 to 4 వాడతారు కదా, సో అలాగా ఆ ప్లాస్టిక్ అవన్నీ కూడా అదే ప్లాస్టిక్ బుట్టలో పెట్టాను. ఎందుకండి ఎలా ప్యాక్ చేసినా ఓకే కదంటే కాదండి, మనం కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఇదిగోండి ఇలాగ పాత చున్నీలు, పాత శారీస్, పాత నైటీలు ఉంటాయి కదా, అవి వాటి మీద అలా అయితే పెట్టేశాను. నిజంగా వాళ్ళు ఇల్లు మారేటప్పుడు ముఠా వాళ్ళు కూడా అండి, వ్యాన్ వాళ్ళు కూడా అన్నారు బాగా సర్దారండి అని. నేను వాళ్ళకి అందించేటప్పుడు కూడా, పెట్టేటప్పుడు కూడా కిచెన్ అన్నీ ఒకసారి, బట్టలు అన్నీ ఒక వేపు, అలాగా ట్రిప్స్ కూడా ఈజీగా 1 hour సామాన్ మొత్తం వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్స్, అయితే ఇది అందరికీ కుదరకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అదే రెంటెడ్ హౌస్లో, ఇప్పుడు పాతింట్లో మా ఫ్యాన్లన్నీ కూడా ఓనర్స్వి అనమాట, అంతకుముందు మారిన ఫ్యాన్లు మేమేం బిగించలేదు, అన్నీ వాళ్ళవే ఉన్నాయి. సో ఇవి కబోర్డ్లో పెట్టేశాం కాబట్టి ఇంకా 2 ముందు తీసి నేను మా చిన్నపాప అయితే తుడిచింది, తనకి హాలిడేస్ కదా, ఫ్యాన్లన్నీ నీట్గా పొడి క్లాత్తో, తడి క్లాత్తో అలాగే తుడిచేసింది అందరికీ. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కొత్త ఇంట్లో అయితే మా ఫ్యాన్లే బిగించుకున్నాం, అప్పుడైతే ఇంకా విప్పదీయడం కుదరదు కదా, ఆ రోజు విప్పదీసే రోజే కొంచెం టైం చేసుకుని మనం క్లీన్ చేసేస్తే సరిపోతుంది. ఆ ఫ్యాన్లు, ఫ్యాన్కి సంబంధించిన స్టెబిలైజర్లు, వైర్లు అవన్నీ కూడా ఒక సంచిలో అయితే పెట్టానండి. మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, ఆ బియ్యం సంచిలో అయితే పెట్టానన్నమాట. నేనైతే ఇలా ప్లాన్ చేసి సర్దుకోవడం వల్ల నిజంగా మా వారు కూడా అన్నారు, అమ్మ బాగా సర్దు ఈజీ అయిపోయింది అని చెప్పి. అలాగే వాళ్ళు కూడా, అమాలిస్ వాళ్ళు కూడా బాగా పెట్టారండి, అంటే అట్టపెట్టలు కనుక ఖచ్చితంగా పెట్టడం మర్చిపోకండి.